మారింది కదా, ఇప్పుడు పెద్ద జిల్లా నుండి నిజామాబాద్ లో 3 జరిగింది, 4.5 జరిగింది సంగారెడ్డి. నేను ఇక్కడికి తీసుకుపోయాను. సో అందరికీ నమస్కారం. సో మీకు తెలుసు, పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి నోటిఫికేషన్ భారత ఎన్నికల సంఘం నిన్న ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం మన జిల్లాలో కూడా 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి మన జిల్లాలో, కరీంనగర్, పెద్దపల్లి అండ్ నిజామాబాద్. సో దీనికి సంబంధించిన ప్రవర్తన నియమావళి గురించి ఏ విధంగా పొలిటికల్ పార్టీస్ కానీ రాజకీయ క్యాండిడేట్స్ కానీ ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి అనేది ఆల్రెడీ వాళ్ళకి ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ గత ఎన్నికల్లో ఏ విధంగా సహకారం ఇచ్చినారో, ఏ విధంగా చేసుకున్నారో పద్ధతి ప్రకారం ఆ విధంగా చేస్తామని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మరి ప్రవర్తన నియమాలని గట్టిగా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మరి 3 SSTలు ఉంటాయి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, అదేవిధంగా స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్టులు, సర్ప్రైజ్ చెక్ పోస్టులు కూడా ఉంటాయి. సో వీటిని కూడా పకడ్బందీగా మనం చేస్తూ ఉన్నాం. అండ్ ఎలక్ట్రల్ రివిజన్ కూడా మనం సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్లో భాగంగా ఆల్రెడీ మనం చాలా వరకు మన సుమారు 48,000 ఓటర్లని ఇంక్లూడ్ చేసుకోవటం జరిగింది. సుమారు మళ్ళా రివిజన్స్ కూడా ఎవరైతే ఫామ్ 7 ప్రాసెస్ ద్వారా మనం చేయటం వెరిఫికేషన్ చేసుకొని చేయటం జరిగింది. ముఖ్యంగా 1/1/2019 అంటే లాస్ట్ ఎలక్షన్లో 1/1/2018 తీసుకొని ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ తీసుకొని మనం నమోదు చేసుకునే కార్యక్రమం చేశాం. ఇప్పుడు చాలామంది యంగ్ ఓటర్స్ 1/1/2019కి ఏదైతే కవర్ కాలేదో, అప్పటికీ 18 ఇయర్స్ ఎవరైతే నిండి ఉన్నారో వారిని కూడా కవర్ చేయటం జరిగింది. సో చాలామంది ఈసారి యంగ్ ఓటర్స్ కూడా ఆల్మోస్ట్ మనకు 3% వరకు యంగ్ ఓటర్స్ కూడా కవర్ అయినారు. సో అదొక శుభ పరిణామం పార్లమెంటరీ ఎలక్షన్స్కి. అండ్ ఓటర్స్ కూడా 648,000 మంది వరకు ఉన్నారు. మనకు లాస్ట్ టైం 621,000 మంది ఉండేది, 648,000 మంది వచ్చినారు. సో దాని ప్రకారం చూసి అదేవిధంగా మోడల్ కూడా మీరు చూసి ఉంటారు, నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఎక్కడ కానీ ఈ పత్రిక గోడల మీద రాతలు కానీ, ఎస్పెషల్లీ మన ప్రభుత్వ భవనాలపైన, ప్రభుత్వ కార్యాలయాలపైన, ప్రభుత్వ అసెట్స్ పైన ఎక్కడ ఎలాంటి ఫ్లాగ్స్ కానీ, పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ ఉండవద్దని చెప్పాం. ఆ విధంగానే తీసేయటం కూడా జరుగుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. దెన్ ఒకటి, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద కూడా ఉంటే, ప్రైవేట్ ప్రాపర్టీ అంటే 24 గంటలు గవర్నమెంట్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ అసెట్స్ పైన 48 గంటల్లోగా తీయాలి. ప్రైవేట్ ప్రాపర్టీస్ అనుమతి లేని 72 అవర్స్లో తీయాలి ఫ్రమ్ ది డేట్ ఆఫ్ షెడ్యూల్. సో దట్ ఈస్ ది నార్మ్. సో దాని ప్రకారమే కాకుండా మేము నిన్ననే స్టార్ట్ చేసాం, నిన్న ఈవినింగ్ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ కాగానే స్టార్ట్ చేసాం, అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. బట్ ప్రైవేట్ అసెట్స్ పైన మాత్రం పర్మిషన్ ఉందా లేదా చెకప్ చేస్తాం. వాళ్ళు పర్మిషన్ లేదంటేనే తీయటం జరుగుతుంది, అదర్వైజ్ లేదు. బట్ రిమైనింగ్ పబ్లిక్ అసెట్స్ పైన, గవర్నమెంట్ అసెట్స్ పైన, గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన వెంటనే చేయటం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఈ ప్రొసెషన్స్ కానీ, ర్యాలీస్ కానీ, పర్మిషన్స్ కానీ ఖచ్చితంగా మరి గత ఎలక్షన్లో ఏ విధంగా పర్మిషన్ తీసుకున్నారో ఆ విధంగానే పర్మిషన్ తీసుకోమని చెప్పాం. అండ్ ముఖ్యంగా ఈ వర్క్స్ కూడా ఏవైతే పనులు మంజూరు అయినాయి ప్రారంభమైనవి అవి చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఏమీ అవరోధం లేదు. అదే కాకుండా ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్నీ ఏవైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, పథకాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, జరుగుతూ ఉన్నాయి, వాటికి ఎలాంటి అవరోధం లేదు. కొత్త శాంక్షన్స్ మాత్రం ఉండవు, కొత్త వర్క్స్ శాంక్షన్ ఉండవు, కొత్త రిలీజెస్ ఉండవు, అంతేగాని కొత్త పథకాలు ఉండవు, ఇంప్లిమెంటేషన్ ఉండవు. ఆల్రెడీ సపోజ్ శాంక్షన్ అయిన వర్క్ గ్రౌండ్ కాకపోతే, కొబ్బరికాయ కొట్టలేదు, ఫౌండేషన్ వేయలేదు, అలాంటివి మాత్రం ఆపుతాం. బట్ ఆల్రెడీ అయినాయి, వాటికి మనం ఎక్కడ ఎలాంటి ఇన్స్పెక్షన్ చేసుకోవటానికి కానీ, రివ్యూ చేసుకోవటానికి కానీ ఎలాంటి అవరోధం లేదు. సో ఇవి కూడా అందరికీ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మేము సహకారం కోరుతున్నాం. గత సంవత్సరంలో ఏ విధంగా మంచి మంచి అంశాలు మీరు తీసుకురాగలిగారు, ఎక్కడైతే MCC వైలేషన్స్ ఏమైనా ఉంటే తీసుకురాగలిగారు, ఆ విధంగా ఈసారి కూడా మాకు సహకారం చేయండి. అండ్ సి విజిల్ అనే యాప్ కూడా ఉంది, మీకు తెలుసు సిటిజన్ విజిలెంట్, ఇది ఈసారి కాలేజీ లెవెల్లో యూత్లో కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఎస్పీ గారు మేము స్వయంగా వెళ్ళి కాలేజెస్లో వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. సో దట్ ఎక్కడ ఓటర్లు ప్రలోభ పడకుండా
నిష్పక్షపాతంగా వారి ఓటుని వారు సద్వినియోగం చేసుకునే విధంగా మరి సి విజిల్ కూడా ఉపయోగంలో ఖచ్చితంగా వస్తుంది ఈసారి. ఇంకా లాస్ట్ టైం కంటే ఈసారి బెటర్గా వస్తుంది నేను అనుకుంటున్నాను. ఇది కాకుండా ఒక కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టమ్ 1950 అది కూడా మన కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి డౌట్స్, ఎలాంటి సందేహాలు, ఎలాంటి అనుమానాలు ఎలక్షన్ పైన, ఎన్నికల పైన ఏమైనా ఉంటే అక్కడ మేము క్లారిటీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ 1950 కూడా మీరు ఫోన్ చేసి తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఎంసీ మీడియా సెల్ కానీ, ఎంసీఎంసీ కమిటీ కానీ, అదేవిధంగా ఈ స్ట్రాటజీ ఆల్ ఎంసీసీ టీమ్స్ కానీ, కంట్రోల్ రూమ్ కానీ, కంప్లైంట్ సెల్ కానీ, అండ్ ఇవన్నీ అందుబాటులో జిల్లా కేంద్రంలో ఉన్నాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ లాస్ట్ టైం అన్నీ ఇక్కడ జరిగాయి పర్మిషన్తో సహా. ఈసారి పర్మిషన్స్ మేము ఇక్కడ ఏఆర్ఓ లెవెల్లో జరుగుతాయి, సేమ్ అంటున్నారు. సో ఏఆర్ఓ లెవెల్లో పర్మిషన్స్ వస్తాయి, ఏఆర్ఓ లెవెల్లోనే జరుగుతాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. బట్ ఒకటి ఏంటంటే అనుభవం వచ్చింది కాబట్టి ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. సో ఐఎమ్ ష్యూర్ మీ అందరి సహకారంతో లాస్ట్ టైం ఏ విధంగా సహకారం తీసుకుని ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో చేశాం, అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో ఈసారి చేయడానికి అన్ని జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు అందరూ కలిసి అందరం చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఈసారి కూడా మరి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నిన్న నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఆపరేషన్లోకి వస్తుంది. మీరు చూసారు అసెంబ్లీ ఎలక్షన్ మరియు పంచాయత్ ఎలక్షన్ టైంలో క్లోజ్ టు 300 కేసెస్ మనం రిజిస్టర్ చేశాము వయలేషన్స్ మీద. ఇది లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఆర్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఆర్ అదర్ ఫ్రీబీస్, సారీస్, టోకెన్స్, క్రికెట్ కిట్స్ ఇలాంటి వాటి మీద కేసెస్ రిజిస్టర్ చేశాము. ఒక మంచి విషయం ఏంటంటే మనం కేసెస్ రిజిస్టర్ చేసి వాటిని పెండింగ్ పెడితే డిటరెన్స్ అన్నది ఉండదు. సో ఈ ఎలక్షన్ పీరియడ్లో రిజిస్టర్ అయిన కేసెస్ అన్నీ ఛార్జ్షీట్ చేయడం జరిగింది, అండ్ అవి ఇమీడియట్గా ట్రయల్కి కూడా వెళ్తాయి. సో ఎవరైనా, సో ఇట్ ఇంక్రీజెస్ లా అబైడింగ్ బిహేవియర్ ఇన్ ఆల్ పార్టీస్. ఇందాక జరిగిన పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో అన్ని పార్టీస్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఏమిటి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మనం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, వాటిల్లో మనం ఎటువంటి క్యాంపెయినింగ్ అన్నది చేయకూడదు. అండ్ ప్రొసెషన్స్ వితౌట్ పర్మిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీబీస్, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద మరియు ఐపీసీ కింద అండ్ అదర్ రిలెవెంట్ లాస్, లోకల్ అండ్ స్పెషల్ లాస్ కింద వీ విల్ రిజిస్టర్ కేసెస్ అండ్ ఇన్వెస్టిగేట్ దెమ్. ఇప్పుడు వెహికల్స్ ఎక్స్టెన్షన్స్ అన్నవి వస్తున్నాయి ప్రచారానికి వాడేవి. ప్రీవియస్ ఎలక్షన్లో కూడా చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మన మోటార్ వెహికల్ యాక్ట్ కింద పర్మిసిబుల్ ఎక్స్టెన్షన్స్ మాత్రమే చేయాలి. అన్నెసెసరీవి చేస్తే అవి పబ్లిక్ లైఫ్ని ఎండేంజర్ చేస్తాయి కాబట్టి దే ఆర్ నాట్ అలౌడ్. లాస్ట్లీ ఎలక్షన్ అఫెండర్స్ కానివ్వండి, ఇంతకుముందు ఏదైనా పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ ఆర్ ఏదైనా కేసెస్లో ఉన్నవాళ్ళు ఆర్ వీడీసీస్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఓటర్స్, ఇలాంటి వాళ్ళందరినీ మనం సుమారు 3,000 మనం బైండ్ ఓవర్ చేశాము. బైండ్ ఓవర్ చేయడమే కాకుండా ఒక 33 బాండ్ అమౌంట్ ఫోర్ఫీట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక బాండ్ తీసుకున్నాము. ఏమిటి అంటే ఎలక్షన్ పీరియడ్లో వీ విల్ బీ ఆన్ అవర్ బెస్ట్ బిహేవియర్ అని చెప్పి, సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్, ఆ బాండ్ కండిషన్స్ వైలేట్ చేసినందుకు ఒక 33 50,000 to 1,00,000 rupees ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల వీ హ్యాడ్ వెరీ గుడ్ రిజల్ట్ డ్యూరింగ్ పంచాయత్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాము. 6 months పీరియడ్ అయిపోయిన వాళ్ళని వీ విల్ బైండ్ దెమ్ ఓవర్ అగైన్. అండ్ వెపన్స్ డిపాజిట్స్ అన్నవి డిస్ట్రిక్ట్లో అన్నీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి, బికాజ్ ఇంతకుముందు పంచాయత్ ఎలక్షన్ టైం అండ్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో చేసినవి. అండ్ డ్యూరింగ్ పాస్ట్ 2 elections చాలామంది ప్రెస్ వాళ్ళు ఏదైనా ఎంసీసీ వయలేషన్స్ ఉంటే కానివ్వండి, ఏదైనా పొలిటికల్ పార్టీస్ తరపు నుంచి డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుంటే పోలీసుల నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. వాటి మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేశాము. ఈసారి కూడా వి ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. థ్యాంక్ యూ.